మోదీ యోగా ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు సెటైర్లు గుప్పిస్తుంటే ఇంకొందరు పోల్ స్టంట్లంటూ కొట్టిపారేశారు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ మోదీపై సెటైర్ అని అంటోంది సోషల్ మీడియా. మెడిటేషన్ ఫోటోగ్రఫీ అంటూ ట్వింకిల్ ఖన్నా చేసిన కామెంట్ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎన్నికలు ముగియగానే మోదీ కేదార్నాథ్ వెళ్లి ఆలయాలు దర్శించుకున్నారు, ఆధ్యాత్మికంలో మునిగి తేలారు. సరికొత్త దుస్తులతో మోదీ యోగా చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ప్రధాని యోగా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. యోగా ఫోజులపై ట్వీట్లు, కామెంట్లు, సెటైర్లు గుప్పించారు నెటిజన్లు. కొందరైతే మెమెలతో హల్చల్ చేశారు. ఇప్పుడు మోదీ యోగా సెషన్పై స్పందించారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా. నేరుగా మోదీ పేరు ఎక్కడా ప్రస్తావించినప్పటికీ ఇటీవల మెడిటేషన్, యోగా ఫోటోలు బాగా హల్చల్ చేస్తున్నాయని, తాను కూడా ట్రై చేస్తున్నానంటూ యోగా అవతార్లో ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిగో యోగా చేస్తూ ట్వింకిల్ ఖన్నా పోస్ట్ చేసిన ఫోటో. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మెడిటేషన్ ఫోటోగ్రఫీ ఫోజులు, యాంగిల్స్ అంటూ తాను ఓ వర్క్షాప్ మొదలుపెట్టానన్నారు. అంతేకాదు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఈ యోగా ఫోటోగ్రఫీ బాగుందంటూ ట్వీట్ చేశారు ట్వింకిల్ ఖన్నా. మోదీ యోగా ఫోటోలపై అటు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు ట్వింకిల్ ఖన్నా కూడా మోదీకి చురకలంటించేలా ఈ ట్వీట్ చేశారు. మోదీ ఫోటోలు బయటకు వచ్చిన మర్నాడే ఆమె ఇలా ప్రధాని టార్గెట్గానే సెటైర్లు గుప్పించారని చెబుతున్నారు. ట్వింకిల్ ఖన్నా ట్వీట్పై బీజేపీ కార్యకర్తలు మండిపడుతుంటే ఇంకొందరు మాత్రం ఖన్నా ట్వీట్ను రీట్వీట్లు చేస్తున్నారు. అయితే మోదీతో ఓవైపు అక్షయ్ కుమార్ చట్టాపట్టాలు వేసుకుని ఉంటుంటే ఆయన సతీమణి మాత్రం ప్రధానికి కౌంటర్ వేయడమే ఇక్కడ ఆసక్తికర అంశం. కానీ ట్వింకిల్ ఖన్నా మోదీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ మీడియా వేదికల మీదుగా ప్రధానికి చురకలంటిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీయే చెప్పారు. మీ ఆవిడికి నా మీద ఎందుకంత కోపం అంటూ ఇటీవలి ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ ని అడిగేశారు కూడా. ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ను ఫాలో అవుతుంటానన్న మోదీ ఆమె ఎప్పుడూ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని అన్నారు. ట్వింకిల్ కోపం మొత్తం తనపై ఉంటుంది కాబట్టి ఇంట్లో మీకు ప్రశాంతంగా ఉంటుంది కదా అంటూ అక్షయ్ కుమార్ను ప్రశ్నించారు. ఇలా మీకు కూడా తాను సాయం చేస్తున్నానంటూ చెప్పారు మోదీ. అయితే ఇది మోదీ చమత్కారమని అనుకున్నా ట్వింకిల్ ఖన్నా మాత్రం తన స్టైల్ మాత్రం మార్చలేదు. और मैं आपका भी ट्विटर देखता हूँ और ट्विंकल खन्ना जी का भी ट्विटर देखता हूँ और कभी कभी तो मुझे लगता है कि वो जो मेरे पर गुस्सा निकालती है ट्विटर पे तो उसके कारण आपके पारिवारिक जीवन में बड़ी शांति रहती होगी. उनका पूरा गुस्सा मेरे पर निकल जाता होगा. हाँ. इसलिए आपको बड़ा बड़ा आराम रहता, सुकून मिलता होगा. तो मैं आपके लिए इस प्रकार से काम आया हूँ, खास करके ट्विंकल जी के लिए. అయితే మోదీ ట్వీట్కు సానుకూలంగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా మీరు తనను గ్రహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. కానీ ఇప్పుడు యోగా ట్వీట్తో అదే ప్రధానికి చురకలంటించారు. అయితే ఇదే కాదు, అనేక సందర్భాల్లో ట్వింకిల్ ఖన్నా తన బ్లాగ్, ట్విట్టర్తో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా మోదీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయన యోగా ఫోటోలకు అంతే సెటైరికల్గా ట్వీట్ చేశారు. ఆ మధ్య ఓ బ్లాగ్లో మోదీ అచ్చేదిన్పై విమర్శలు గుప్పించారు ట్వింకిల్ ఖన్నా. ప్రపంచం మొత్తానికి ఏప్రిల్ ఫుల్ డే ఏడాదికి ఒక్కసారే వస్తే భారతీయులకు మాత్రం ప్రతిరోజు అచ్చేదిన్ పేరుతో ఫూల్స్ డేను జరుపుకుంటారన్నారు ట్వింకిల్ ఖన్నా. ఇలా అక్షయ్ కుమార్ సతీమణి మోదీపై విరుచుకుపడుతుంటే హీరో మాత్రం మోదీకి జయకొడుతున్నారు. ఆ మధ్య మోదీని కలిసిన ప్రముఖుల్లో అక్షయ్ ఒకరు. ఇటీవల ఇంటర్వ్యూ కూడా అక్షయ్నే మోదీ ఎంచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కి మోదీకి జయకొడుతున్నా భర్తతో సంబంధం లేకుండా దొరికినప్పుడు నమోను చీల్చి చెండాడుతున్నారు ట్వింకిల్ ఖన్నా.